চেন্নাই হয়ে যায় দুশো পনেরো। హారిక రాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగానే మీరు చేయవలసిన పని ఏంటంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది నొక్కండి. దాని పక్కనే గంట ఉంటుంది, కొట్టండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఓకే అండి, గోదావరి రోడ్ వైజాగ్ వచ్చాడు అనమాట. అదే అండి, మీ భీమరాజు గారు, మీ భీమరాజు తమ్ముడు, మీ భీమరాజు అన్నయ్య వైజాగ్ అయితే వచ్చాడు అనమాట. సో ఇక్కడ రెండు రోజులు అయితే ఉన్నానండి, నేను ఉండవలసిన పరిస్థితి వచ్చింది, అందుకే ఉన్నాను అనమాట. లేదంటే క్షణం ఖాళీకి ఖాళీ లేదనమాట, అంత బిజీగా ఉన్నాం ప్రస్తుతం. వైజాగ్ అయితే వచ్చాం. సరే, ఉదయాన్నే వైజాగ్ బాగుంటుంది కదా, ఉదయాన్నే ఏంటి ఏ టైమైనా వైజాగ్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా నాకు. సో ఉదయాన్నే బీచ్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉదయాన్నే 5 గంటలకి వెళ్దామని ప్రిపేర్ అవుతే లేచేసరికి 6:30 అయిందనమాట. 5 గంటల నుంచి అలాగా సెల్ అలారం కొడుతూనే ఉంది, కానీ నేను లేచేటప్పటికి 6:30 అయిందనమాట అండి. సో ఇది వైజాగ్లో హోటల్ పెద్దదంటే నాకు తెలీదు, నోవోటెల్ అంట, బాగుంటుందంట, స్విమ్మింగ్ పూల్ అది ఇది ఉంటుందంట. చూడాలి, ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి. అయినా నాలాటి రోడ్డు అంత పెద్ద హోటల్లోకి వెళ్తే ఏం తినాలో ఏం చేయాలో ఏంటి కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది మనం వాటిని చూసి ఈడీ అక్కడికి వెళ్ళవలసిన ఎక్కడికి వచ్చాడని. సో ఓకే, మొత్తానికి వైజాగ్ ఉదయాన్నే 6:30కి అయితే ఈ విధంగా ఉందండి. మామూలుగా చూసుకుంటే కాకినాడలో కూడా సేమ్ సముద్రం బీచ్, అలాగే వైజాగ్లో కూడా సముద్రం బీచ్ ఉంటాయి, కానీ వైజాగ్కి కాకినాడకి పంతులు ఉండదండి. అక్కడ ఉండే అక్కడ ఇక్కడ ఉండేది ఇక్కడ, కానీ వైజాగ్ బీచ్ అయితే మాత్రం బాగుంటుంది. మెయిన్ ఏంటంటే సిటీలో కలిసి ఉండడం వల్ల చాలా బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు కూడా. అలాగే నాకు కూడా వైజాగ్ బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. వైజాగ్ వచ్చి ఒకరోజు ఉండవలసి వస్తే తప్పకుండా బీచ్ దగ్గరకు వచ్చి గంటలన్నా ఉండకుండా వెళ్ళమన్నమాట. సరే, ఉదయాన్నే వాటర్ చూసారు ఎలా ఉందో కుర్రాడిది, ఇంకా నిద్ర మొహం తీరలేదు. రాత్రి పడుకునేసరికి ఏమో 3 అయింది. పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోదామని పెద్ద వస్తుంది కదా, 5 గంటలకు అలారం పెట్టుకున్నారు, కానీ లేచేసరికి 6:30 అయింది అనమాట. సో 6:30కి చాలా అంటే చాలా జనం అండి, వాకింగ్కి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ. కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి పార్కులో పెడుతున్నారు కదండి, వాటితో ఎక్సర్సైజ్ చేయడం ఇవి కూడా. విమానం అండి, మా ఏంటంటే మన సౌండ్ వచ్చిందంటే చాలు, బురకే పైకి లేచిపోద్ది. నా బురకతో పాటు సెల కూడా పైకి లేపేసాను అనమాట, ఎందుకంటే మనకి కాకినాడలో విమానం లేదు కదా, నేను ఇప్పుడు వచ్చి విమానం ఎక్కలేదు అనుకోండి, ఎక్కి రోజు వస్తే బాగుంది. సో వైజాగ్ బీచ్ అయితే మీ అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది, కానీ నా దగ్గర ఉన్న కొద్దిపాటి టాలెంట్తో చిన్న చిన్న షాట్లు అయితే తీసాను. నా మాటలు కాకుండా బీచ్లో నిజంగా రియాలిటీగా మీరు చూస్తూ ఆ బీచ్ సౌండ్ ఎంజాయ్ చేయండి. మొబైల్ ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది, స్కై కలర్ లో వస్తుంది.
ఓకే అండి, చూసారు కదా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకి అంత టాలెంట్ అది కానీ ఏదో నా దగ్గర ఉన్న టాలెంట్తో కొంచెం చిన్న చిన్న షాట్లు తీయను అనమాట. అలాగే సెల్ల కూడా దాంట్లో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. ఇది పర్లేదండి, వాటర్ ప్రూఫ్ అనమాట, వాటర్ రెసిస్టెన్స్ ఏదో అంటారు, అదే నీటిలో పడినా పర్లేదు అనమాట, ఏమి అవ్వదు అనమాట ఈ ఫోన్ అయితేనే. సో నేనైతే స్నానం చేద్దామా అని ఉంది, కానీ మళ్ళీ ఈ ఫోన్లు ఇవన్నీ ఎక్కడన్నా పెట్టి ఎవరికైనా అప్పచెప్పి ఇవన్నీ చేయాలి. మేము వచ్చింది ఇద్దరు స్నానం చేద్దామని ఉంది, కానీ చేయడానికి ఆలోచించాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ ఇవి బండిలో పెడితే సేఫా కాదా, ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితుల్లో చేయకుండా మామూలుగా అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండి. మేము వచ్చింది కూడా ఇక్కడ బీచ్కి పక్కనే అనమాట, ఒక 1.5 కిలోమీటర్ దూరం అంతే నడిచి వచ్చేచ్చు కూడా, అంత దగ్గర అనమాట. వైజాగ్ బీచ్లో ఒక దాదాపుగా 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ నడిచినా సరే నడుస్తున్నామనే ఫీల్ తెలియదు అనమాట. ఎందుకు అంటే అలా అంత బాగుంటుంది, అలా చూస్తూ నడిచేయచ్చు అనమాట అండి. అటు పక్కన రోడ్డు, ఇటు పక్కన అక్కడ కొబ్బరి చెట్లు, అక్కడ జనాలు, అలా చూస్తూ నడిచేయచ్చు అనమాట అండి. అలా నడిస్తే బాగుంది, కొంచెం నా భజన దగ్గరేమో. సిటీలో బీచ్ కలిసి ఉండడం వల్ల వైజాగ్కి ఉన్న బీచ్ అందమై వేరండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ ఎప్పుడు కూడా అలా ఉంటారనమాట. అండ్ అలాగే ఏంటంటే సముద్రం దగ్గర అలా కూర్చుని అలా ఆలోచిస్తూ మనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఉన్నా సరే అలా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం స్టార్ట్ చేస్తే బోలెడన్న దారులు అయితే దొరుకుతాయన్నమాట. ఈయన ఇలా వెతుకుతుంటే ఎందుకు వెతుకుతున్నారని చెప్పేసి నేను అడిగాను అనమాట. అడిగితే తర్వాత ఆయన చెప్పారనమాట అండి, అంటే కాయిన్స్ చాలామంది సముద్రంలో వేస్తారు కదా, సో అలా వేసిన కాయిన్స్ ఒడ్డుకు వచ్చి ఇలా రాళ్ళ మధ్యన ఇరుక్కుంటాయంట. సో ఆ కాయిన్స్ అదే డబ్బుల కోసం అని చెప్పేసి వెతుకుతున్నారనమాట అండి ఆయన. మేము చూస్తుండగానే 6-7 కాయిన్స్ వచ్చాయన్నమాట. బీచ్లో ఎంజాయ్ చేయడం అయితే అయిపోయిందనమాట అండి. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. అలా రోడ్డు ఇరువైపులా కూడా ఇలా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ చాలా నీట్గా ఉంటుందని మెయిన్, అదొక్కటి బాగా నచ్చుద్ది నాకు వైజాగ్లో. చాలా నీట్గా ఉంటుంది అనమాట, మనకి డస్ట్బిన్ కూడా ఎక్కడికక్కడ డస్ట్బిన్లు ఉంటాయి. ఏదేమైనా కానీ చాలా బాగుంటుంది. సో మొత్తం మీద అయితే మేము రిటర్న్ బయలుదేరాం అనమాట. రిటర్న్ బయలుదేరాం, నాకు వైజాగ్ అంతగా తెలియదు, సో నాకు కూడా ఉన్న అబ్బాయికి అయితే తెలుసు. సో తను నేను ఎవడో కదండి, హారికాల తమ్ముడు అనమాట, ఇద్దరు కలిసి తిరుగుతున్నాం అనమాట అండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మల్లీశ్వరి సినిమా ఉంది కదా, వెంకటేష్ హీరోయిన్ పేరు అంత ఐడియా లేదు. మల్లీశ్వరి సినిమా కోట ఉంటుందంట కదండి, ఆ కోట కూడా ఇక్కడ బీచ్లో దగ్గర ఉంటుందంట అండి ఇల్లు. అక్కడ షూటింగ్ ఏది తీయారంట, సున్ని ఎగిరిపోతుంటే షూటింగ్ ఏది తీశారంట, అక్కడ తీసుకెళ్తున్నాడని ఉంటే ఇప్పుడు మావాడు చూద్దాం. ఈ బోర్డులు గవర్నమెంట్ వాళ్ళు భలే పెడుతున్నారండి, లైవ్ వైజాగ్, లవ్ వైజాగ్, ఎక్కడైనా లవ్ రాజమండ్రి, లవ్ కాకినాడ, ఏ ఊరుంటే ఆ ఊరు లవ్ వైజాగ్. అక్కడ మాత్రం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పెట్టారు నాకు తెలియదు, ఎందుకు ఉపయోగపడుతుంది తెలియదు, కానీ ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసుకోవడానికి మాత్రం మంచి భలే ఉపయోగపడుతుందండి. ఈ పార్కులోకి వెళ్ళామండి, ఈ పార్కులోకి వెళ్ళాలి రౌండ్గా సర్కిల్లా ఉంది, మొత్తం తిరిగాం. ఆ పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఏనుగు, పిల్ల ఏనుగు ఉందన్నమాట, ఆ మధ్యలో నేను ఒక ఏనుగు, నేనేమో గున్న ఏనుగు. అక్కడ వెనకాలే మల్లేశ్వర సినిమా షూటింగ్ తీసిన ప్లేస్ అంటే అండి, తీసుకెళ్తాడు బాబుడు. బాగానే ఉంది అది, దాంట్లో నిజంగా ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారో తెలియదు కానీ ఉంటే బలం ఉంటుందండి. ఇంక వేరే ఏమీ అక్కడ హ్యాపీగా సముద్ర పక్కన అలా పడుకుంటే ఆ గాలి పీల్చుకుని బతికొచ్చాను అనమాట తిండి తినకపోయినాని. ఇదిగోండి ఇదే మల్లీశ్వర సినిమాలో షూటింగ్ చేసిన ప్లేస్ అంటే అండి, కోట అంట కూడా ఇది. సో ఇది మీలో మల్లీశ్వర సినిమా ఎంతమంది చూశారు, అలాగే మన వీడియో
ఎంతమంది చూసే వాళ్ళు వైజాగ్ వాస్తవ్యులు ఉన్నారో, ఈ కోట గురించి ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది వైజాగ్ వచ్చాను కదని చెప్పి సరదాగా మీ అందరికీ చూపిద్దాం అని చెప్పి షూట్ చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గురించి ఏమైనా మీరు చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మంచి కామెంట్ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే చదువుతాను. మంచి సరదాగా ఎటకారంగా ఏదైనా మంచి కామెంట్లు పెట్టండి, నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చదువుతాను అనమాట. ఈ వీడియోలో హారిక అయితే లేదు, నేను ఒక్కడ ఉన్నాను, ఎందుకు ఉన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.